తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో అత్యంత వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నాయుడుపేట సిఐ ప్రభాకర్ రావు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పిల్లలతో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాయుడుపేట మండల కేంద్రమైన మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే జాతీయ గీతాన్ని ఆలపించి వారికి తగు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, చదలవాడ లాయర్ కుమార్, నాయుడుపేట వార్డు కౌన్సిలర్స్ రాధా రవి, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమలు లేదు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అది 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి భారతీయుడు కూడా మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు అప్పటి నుంచి కలగడం జరిగింది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మంచిగా మంచి నడవడికతోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దారుణంగా అన్ని పడిపోయి సంక్షోభం ఎదుర్కొని కొట్టుమిట్టాడుతుంటే అమెరికా లాంటి దేశంలో భారతదేశం కుచెదరకుండా ముందుకెళ్తుందంటే ఆ రాజ్యాంగం యొక్క పుణ్యం, ఆ రాజ్యం యొక్క గొప్పతనం మనం మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మరొక దేశం కాదు, ఎప్పుడు కూడా పక్క దేశం గొప్ప దేశం అనుకోబడండి. చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఘోరం, పాకిస్తాన్ ఘోరం, మన బంగ్లాదేశ్ ఘోరం, అన్ని ఘోరాలి. మనం మాత్రం ఎంత చక్కగా ఉన్నామో చూడండి. ఈరోజు మేము పాకిస్తాన్ కాశ్మీర్లో ఏదైతే మనం ఆక్రమించామో వాళ్ళు ఆక్రమించారు పాకిస్తాన్ వాళ్ళు, అది మేము ఇస్తాము, ఫూటుకు డబ్బులు లేదనే పరిస్థితి చేశారు, దిగజారిపోయి. అందువల్ల మన యొక్క రాజ్యాంగాన్ని అయితే గొప్పగా నడిపిన అందరు ప్రజాప్రతినిధులు, మన దేశాన్ని పాలించిన మొత్తం ప్రజలు పాలిస్తున్న అందరికీ కూడా మన రిపబ్లిక్ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది. ఆ తర్వాత మీకు ఇక్కడ నేను హోర్డింగ్స్ ద్వారా, ప్రతి సచివాలయంలో మీటింగ్ ద్వారా, ప్రతి స్కూల్లో మీటింగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను రాబోయే 2 నెలల్లో. దీనికి నా గౌరవ చైర్పర్సన్ గారి యొక్క సహకారం, గౌరవ మంత్రి ఈ యొక్క పరిపాలక సంఘాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టకపోతే వాళ్ళు మరొకసారి ఆశించండి. మరి వచ్చిందా ఊరికే రాదు, సిటిజన్ ఎంగేజ్మెంట్ అంటారు. అంటే ఇక్కడ నివాసం ఉండే ప్రజల యొక్క సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆ సహకారాన్ని ఇక్కడ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను అభ్యర్థిస్తున్నాను, ఆశిస్తున్నాను ప్రజల నుంచి. ఏంటంటే చిన్నదే మీ పరిపాలక సంఘంలో మీ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే తడి పొడి చెత్తని 2 విభాగాల విడదీసి ఇంట్లో ఉంటే డబ్బాలో ఉండాలా, డస్ట్బిన్లో ఉండాలా, లేకపోతే పరిపాలన సంఘ వాహనం ఉండాలి. ఈ ఒక్క సహాయం చేసి చూడండి, ఇక మిగతా కథ అంతా నేను చూసుకుంటాను. ఆ అవార్డు ఎలా రాదో, స్వచ్ఛత ఎలా రాదో మన పరిపాలన సంఘ ప్రజలు. మన పరిపాలన సంఘం స్వచ్ఛంగా ఉంటే మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటుంది, మన జిల్లా స్వచ్ఛంగా ఉంటుంది, మన భారతదేశం స్వచ్ఛంగా ఉంటుంది. జబ్బులు తగ్గుతాయి, ఇంటికో 10,000 20,000 రూపాయలు ఈ ఆరోగ్యానికి పెట్టే ఖర్చు తగ్గిపోతుంది, వెల్త్ వస్తుంది, ఇండైరెక్ట్ వెల్త్ వస్తుంది మన పరిపాలన సంఘం వదిలేదు. ఇది చాలా చిన్న విషయంగా సార్ ఇదైతే ఇక్కడ చెప్తున్నారు. కానీ ప్లీజ్, నా పేరు ఒకటే విన్నాను, ఏంటి నేను అడిగిన మిమ్మల్ని నుంచి మీ ఇళ్లలో ఉత్పత్తి చెత్తని తడి పొడి చెత్తగా సెగ్రిగేషన్ 2 డబ్బాల్లో పెట్టుకుని నా వాహనానికి మాత్రమే అందించండి. ఖాళీ స్థలంలో కయ్యల్లో ఎక్కడో చోట వేయకుండా ఈ ఒక్క అప్పులే. అప్పుడు ఈ ఊళ్ళో ఉండే పందులు వెళ్ళిపోతాయి, కుక్కలు వెళ్ళిపోతాయి, అసలు ఏది ఇబ్బంది ఉండదు. గణతంత్ర దినోత్సవం జరుపుకునే ఘనంగా జరుపుకునే అవకాశం మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు 1940 ఆగస్టు 15వ తారీఖు మనకు స్వతంత్ర దినోత్సవం వచ్చినది. ఆ తర్వాత దీన్ని మనకు పౌరులకు కావలసినటువంటి హక్కులను రాజ్యాంగబద్ధంగా నడుచుకోవటం బిఆర్ అంబేద్కర్ గారు 1950వ సంవత్సరమున జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగ చట్టమును అమలుపరిచినారు. ఆ అమలుపరిచిన అప్పటి నుంచి పౌరులకు కావలసినటువంటి హక్కులను వాళ్ళు జరపవలసిన నిబంధనలను అన్నింటిలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టమని మనం ఈరోజు కూడా గౌరవించి మనము జరుపుకుంటున్నాము. ఈరోజు మనం జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవంలో భారీ పౌరులకు, పిల్లలకు, అందరికీ మంచి భవిష్యత్తును తెలుస్తుందని ఆశిస్తున్నాము. నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళకు కావలసినటువంటి భవిష్యత్తును, మంచి మార్గమును,
ఈ రాజ్యాంగం ద్వారా అమలు పరుచుకుంటూ పిల్లలు గౌరవంగా బతుకుతూ వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో రాజ్య దేశానికి మంచి పౌరులుగా వృద్ధి పొందుతారని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏం మాట్లాడుకోవాలో మనకేం తెలియదు. 74 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశం సుసంపన్నమైన దేశం. భారతదేశంలో వనమూలికలకి ఆర్థిక వసతులకి మూలమైనటువంటి దేశం మన భారతదేశం. ఈ దేశం మీద కన్నీటి చూసినటువంటి ఆ బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన అణచి వేశారు. ఆ రోజు ఎందుకు అణిచారంటే వీళ్ళు తిరగబడుతున్నారు అంటే వాళ్ళకి జనాలు చంపాలని కానీ ఇక్కడి నుంచి అందరినీ ఎట్లా తీసుకెళ్ళాలన్న ఉద్దేశం అయితే కాదు. వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి సంపద మీద వాళ్ళ కోరిక, ఆ సంపదను దోచుకొని పోవాలి. దానికోసం భారతదేశానికి వచ్చారు. వ్యాపారంలో ఒక చిన్న సాగు పెట్టుకుని రావడం, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అంటే అల్లి కానట్టు వారికి వాళ్ళకి ఎంత అలవి ఎంతో అంత తీసుకెళ్ళిపోయారు. అవన్నీ కూడా మనం చాలా ఎక్కువ టైం తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. భారతదేశం కోసం ఆ రోజు బ్రిటిష్ వారితో అనేక మంది వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి ప్రాణాలు సహితం వదిలేసి వాళ్ళని తరిమి కొట్టేయాలి, భారతదేశం కొట్టేటువంటి భారమైనటువంటి బ్రిటిష్ వారిని భారతదేశానికి తరిమేయాలని చెప్పి ఆ రోజు ఆ ప్రాణాలు త్యాగం చేయడం, కొంతమంది నాయకులు దానికి నాయకత్వం వహించడం, అట్లా భారతదేశం గురించి మనం చెప్పుకుంటూ పోవాలి. అదేవిధంగా ఈరోజు మనందరం నీట్గా కోట్ వేసుకోవడం, నేను వైట్ షర్ట్ వేసుకోవడం, మీరందరూ ఒక యూనిఫామ్ వేసుకొని రావడం, ఆ యూనిఫామ్ చూసి మీరందరూ చాలా చక్కగా అందంగా ఉన్నారు. సార్ అయితే ఇంకా బాగా అందంగా ఉన్నారు. దీనికందరికీ ప్రధాన కారణం ఏంటంటే మనం ఇట్లా స్వేచ్ఛగా మనం ఈ విధంగా మాట్లాడుకోవడం వంటి యొక్క ప్రధాన కారణం ఒక పరుగుని మనం చెప్పుకోవాలి. వాళ్ళే మన జవాన్లు, ఆర్మీలు. చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ కూడా మన దేశం మనకి దండెత్తుకుంటా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి భార్య బిడ్డలను తల్లి తండ్రులను వారి యొక్క జీవన విధానాన్ని కూడా పక్కన పెట్టి అక్కడ వాళ్ళు పోరాడుతామంటే మనం ఇక్కడ నీట్గా డ్రెస్ చేసుకున్నాం, హ్యాపీగా మనం మాట్లాడుతున్నాం, జెండా ఎగరేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం మనం కష్టం వాళ్ళు అనిపిస్తున్నారు, ప్రతిఫలం మనం అనిపిస్తున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రం విషయం తీసుకున్న రాజకీయం కాదు, అక్కడైతే సిపాయిలు ఎలాగైతే కష్టపడుతున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదని మన ముఖ్యమంత్రి యువకులు ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు తీసుకెళ్తాము. అట్లాగే మన ఆయన అధికారులుగా మన సంజీవన్న, మన శాసనసభ్యులు సంజీవన్న కూడా కుల మతాలకు అతీతంగా పేదరికమే కొలమానంగా తీసుకొని ఇక్కడ ఎవరు కూడా ఏ ఒక్క పథకం కూడా రాకూడదు, రాకుండా ఉండకూడదు, రాకూడదు, నేను బాధపడకూడదు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తా ఉన్నారు. పథకాలు అందరికీ వెళ్తా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.